అతి సర్వత్రా వర్జ్యేతన్నారు పెద్దలు అంటే మితిమీరినది ఏదైనా సరే అది నష్టాన్నే కలుగజేస్తుంది అది ఏ రంగానికైనా ఎవరికైనా వర్తిస్తుంది ఒకసారి ప్రస్తుతం వీరంగం సృష్టిస్తున్న కరోనా గురించి చెప్పుకుందాం అంతా వేలంవెర్రిగా ఎవరికి వారు ఈ కాలంలో యాంటీబయాటిక్స్ తీసేసుకుంటున్నారు కేవలం కొన్నాళ్ల కోసం ప్రత్యేకంగా ఏదో ఓ జబ్బు కోసం డాక్టర్స్ యాంటీబయాటిక్స్ రాస్తే దానిని అదే పనిగా తెచ్చేసుకొని వాడేసుకుంటున్నారు ఆ విషయంలోనే జాగృతగా ఉండాలంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేవలం వైద్యుల సలహాలు సూచనల మేరకే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి తప్ప తమకు తాముగా నిర్ణయం తీసుకోకూడదని హెచ్చరిస్తోంది అర్జెంటుగా యాంటీబయాటిక్స్ నియంత్రణపై దృష్టి పెట్టాలని WHO హెచ్చరికలు జారీ చేసింది అసలు మనం ఎందుకు యాంటీబయాటిక్స్ వాడాలి అన్న విషయం తెలుసుకునే కన్నా ముందు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అన్న విషయాన్ని చూద్దాం బయో అంటే లైఫ్ లేదా జీవం మరి యాంటీ అంటే వ్యతిరేకం శరీరంలోకి బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ప్రవేశించడం వలన వ్యాధి వ్యాపించినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మందుల రూపంలో శరీరంలోకి పంపే రసాయన పదార్థమే ఇది దీనికి సూక్ష్మక్రిములను నశింపచేసే శక్తి ఉంటుంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1920వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ను కనుగొన్నారు కానీ దాని వాడకం మాత్రం 1940వ సంవత్సరంలోనే ప్రారంభమైంది వీటిని వాడటం ద్వారా అవి నశించడం వల్లే జబ్బులు నయమవుతాయి వివిధ వ్యాధులకు డాక్టర్ల సలహాపై యాంటీబయాటిక్స్ వాడటం సర్వసాధారణమైపోయింది యాంటీబయాటిక్స్ ను సాధారణంగా ఇంజెక్షన్ల రూపంలో టాబ్లెట్ల రూపంలో ఇస్తారు ప్రమాదకర సూక్ష్మక్రిములపై విరుచుకుపడే దివ్యాస్త్రాలుగా పనిచేసే ఈ మందులను ప్రస్తుతం కరోనా కారణంగా జనం విచ్చలవిడిగా వాడేస్తున్నారు దీనివల్ల మేడు కన్నా కీడు జరిగే అవకాశాలే ఎక్కువ జలుబు దగ్గు వంటి ప్రతి చిన్న అనారోగ్యాలకు చివరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కు సైతం యాంటీబయాటిక్స్ ను ఇష్టానురాజ్యంగా వాడుతూ ఉండటం వల్ల హానికరమైన సూక్ష్మక్రిములు బలపడిపోయి నిరోధకత పెంచుకొని మొండి ఘటాల్లా తయారవుతాయట అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ ఔషధాలు మన శరీరానికి పనిచేయకుండా పోవడానికి ఇదో కారణమని చెప్తున్నారు వైద్యులు ఖచ్చితంగా ఇది పెను విపత్తే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకే ఈ నెల 18 నుంచి 24 వరకు యాంటీబయాటిక్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది యాంటీబయాటిక్స్ సవ్యంగా పనిచేయని కారణంగా మన దేశంలో ప్రతి ఏటా 7 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఈ పరిస్థితి గనక ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్లో ఏటా 15 లక్షల మంది ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 1 కోటి మందికి పైగానే మరణించే అవకాశాలు ఉన్నాయంటూ లెక్కలు తేల్చడంతో ఆయా దేశాలలో ఇప్పుడు ఆందోళన మొదలైంది యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితుల్లో కుటుంబంలో ఆ వ్యక్తి మరణించడం లేదా మరిన్ని ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది దీనివల్ల ఆ కుటుంబానికి మోయలేని ఆర్థిక భారం తప్పటం లేదు అయితే ఇది మనిషి శరీరంలోనే కాదు తినే మాంసాహారంలోనూ జరుగుతోంది కోళ్లు మేకలు గొర్రెలు చేపల పెంపకం సమయంలో అవసరానికి మించి వాటికి యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు ఫలితంగా వాటితో పాటు వాటిని తిన్న మనుషుల్లోనూ రోగ నిరోధకత పెరిగి యాంటీబయాటిక్స్ ఔషధాలు పనిచేయకుండా పోతున్నాయి నిజానికి యాంటీబయాటిక్స్ మెడిసిన్ ప్రాణాలని కాపాడే ఔషధాలుగా చెబుతారు వీటిని వాడటం మొదలుపెట్టిన 1-2 రోజుల్లోనే ఉపశమనం కలుగుతుంది దాంతో కొందరు వైద్యులు అవసరం లేకున్నా కొన్నిసార్లు మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ ను రాస్తున్నారు ఏ మందులైనా డాక్టర్ సూచించిన పరిమిత కాలం వరకే వాడాలి కానీ చాలా మంది ఒకసారి సూచించిన మందులను ఏళ్ల తరబడి అదే సమస్య వచ్చినప్పుడల్లా వాడేస్తూ ఉంటారు ఇలా డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుతున్నప్పుడు వెంటనే ఏ ప్రభావం చూపించకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం దేహంపైన తప్పక పడుతుంది శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యాంటీబయాటిక్స్ ప్రభావం పడి జాండిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదం ఉంది కొందరు సొంతగానే వాటిని తెచ్చుకుని వాడుతున్నారు దాంతో వారికి అవసరమైనప్పుడు అవి పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది
ఇది ప్రమాదకరమైన పరిణామంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా విజృంభణ సెకండ్ వేవ్ కొనసాగుతున్న ఈ సమయంలో యాంటీబయాటిక్స్ వాడకంపై అడ్డు అదుపు ఉండటం లేదు. నిజానికి వైద్యుల చీటీ లేకుండా యాంటీబయాటిక్స్ ను విక్రయించకూడదు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ డాక్టర్ రాసిచ్చిన వీటిని వాడాలా లేదా అని ఒకటికి రెండు సార్లు వైద్యుని అడగాలి, లేదంటే ప్రాణం కాపాడే ఆ వజ్రాయుధం అసలైన సమయంలో పనిచేయకుండా పోతుంది. దీనిని నిరోధించాలంటే ముందు రోగాలు రాకుండా చూసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. మన చుట్టూ ఉన్న పరిసరాలలో పరిశుభ్రతపై చైతన్యం పెంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సూక్ష్మక్రిముల్లో వస్తున్న మార్పులు, నిరోధకతలకు అనుగుణంగా కొత్త ఔషధాల కోసం పరిశోధనలు జరగాలి. కోవిడ్ సమయంలోనూ అవసరాల మేరకే యాంటీబయాటిక్స్ ను వాడాలి. నిజానికి యాంటీబయాటిక్స్ అనేవి బ్రహ్మాస్త్రాలు, వాటిని అవసరాల మేరకే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టానుసారం వినియోగించడం వల్ల అనర్థాలు కొని తెచ్చుకున్నట్లే. కోవిడ్ సమయంలోనూ వీటి వాడకం బాగా పెరిగింది. నిజానికి కోవిడ్ అనేది ఓ వైరల్ ఇన్ఫెక్షన్, దీనికి యాంటీబయాటిక్స్ నేరుగా పనిచేయవు. కానీ కరోనా వైరస్ వల్ల తదనంతర ఇన్ఫెక్షన్లు ఏర్పడితే మాత్రం వీటి వాడకం తప్పదు. దీనికి కూడా వైద్యుల సూచనలు లేకుండా అస్సలు వాడకూడదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ స్థితి వస్తుందని యాంటీబయాటిక్స్ ను కనుగొన్నప్పుడే శాస్త్రవేత్తలు ఊహించారు, తదనుగుణంగా హెచ్చరించారు కూడా. కానీ యాంటీబయాటిక్ గల స్వస్థత గుణం కారణంగా దాని ఉత్పత్తితో పాటు వాడకం కూడా అపారంగా పెరిగింది. ఈ ప్రక్రియ గనక ఇలా విచ్చలవిడిగా కొనసాగటం వలన ఇప్పటికే కొన్ని బ్యాక్టీరియాల పట్ల నిరోధకత వచ్చేసింది. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా చూస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందుకే ఏ మందులు వాడాలన్నా సొంత వైద్యం కాకుండా వైద్యుల పర్యవేక్షణలోనే వాడండి.